ప్రకాశం జిల్లా త్రిపురాంతకములో స్వయంభూగా వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరదేవి ఆలయాన్ని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఆమె తనయుడు దర్శి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సీఓ ఈదుల చెన్నకేశవరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలా త్రిపుర సుందరదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సంప్రదాయ ప్రకారం శేష వస్త్రాలను బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, జెడ్పీటీసీ మాకం జాన్పాల్, బీసీసీఎల్ నాయకుడు రాచగోర్ల పిచ్చయ్య, సర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, చిలకూరి భాస్కర రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. Thank you.